So we can do manually also without any QM management. We can do manually also. Slash and MGO, transfer posting others, P22 and P005006. Okay. Material, ee material lo ye plant lo undi? 1000 plant lo unda? 1100 plant lo unda? 1100 plant lo undi. So 1100 and 2001 is the store location. ఓకే అంటే నాకు ఒక అంటుంది పీసెస్ 2000 ఉంది కాబట్టి 1000 చేస్తున్నాను 1000 నేను ఏం చేస్తున్నాను క్వాలిటీ పంపిస్తున్నాను అన్నమాట. సో క్వాలిటీలో స్టాక్ ఏం లేదు చూసుకోండి ఇక్కడ. ఓకే ఎంటీ ఉంది. సో నేను మాన్యువల్గా చేస్తున్నా ఇది. నా క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యూ లేదు. క్వాలిటీ మేనేజ్మెంట్ ఉందా లేదా చెక్ చేయాలంటే మెటల్ మాస్టర్లోకి వెళ్ళాలి. మెటల్ మాస్టర్లోకి వెళ్ళి క్యూఎం వ్యూ ఉండాలో చూసుకోవాలి. క్యూఎం వ్యూ ఉంటే ఇన్స్పెక్షన్ లాట్ యాక్టివేట్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ క్యూఎం లేదు కాబట్టి అసలు ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండ్ జస్ట్ చెక్ అవుట్ అందరూ ఏ వెండర్ నుంచి వచ్చింది స్టాక్ లెట్స్ ఒక ఇరవై వెండర్ నుంచి వచ్చింది పోస్ట్ చేస్తుంది. అన్రెస్ట్రిక్టెడ్ నుంచి క్వాలిటీ పంపించాం. సో ఇక్కడ చూస్తే మీరు దీనికి అకౌంటింగ్స్ ఉండవు ఎందుకంటే ఇంటర్నల్ డాక్యుమెంట్ మనలో మనం పంపించుకుని టెస్ట్ చేయించుకుంటున్నాం. సో దాని బయట నుంచి వచ్చింది కాదు కాబట్టి దీనికి ఎఫ్ఐ డాక్యుమెంట్స్ ఉండవు. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. ఈ రిఫ్రెష్ చేసినప్పుడు ఈ 2000 వచ్చి ఇన్స్పెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఓకే ఇక్కడ ఏం చేస్తారు అప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్లో అంతా స్టాక్ చెక్ చేసుకుని ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం మూవ్ చేస్తారు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మూవ్ చేస్తారు బ్యాక్. ఓకే అప్పుడు ఏం చేస్తారు 321 మూమెంట్ అయి పెట్టుకుంటారు. పెట్టుకుని ఓకే ఇందులో స్టాక్ నాకు అంతా బాగుంది. ఓకే సో సపోజ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్గా ఈ 1000లో 500 బాగుందని చెప్పుకున్నాం. 500 బాగలేదు 500 బాగుంది అనుకున్నాం. ఓకే నేనేం చేస్తున్నప్పుడు ఈ 500 క్వాంటిటీ నేను ఓకే నేను క్వాలిటీ నుంచి అన్రెస్ట్రిక్టివ్ పంపిస్తున్నాను. అగైన్ క్వాలిటీతో అన్రెస్ట్రిక్టివ్ పంపిస్తున్నాను 321 మూమెంట్ టైప్లో అంటే బాగుంది స్టాక్ 500 దాకా బాగుంది స్టాక్. సో నేను పంపించేస్తున్నా 321 వాడుతున్నా. నా చెక్ చేస్తున్నాను చెక్ ఓకే పోస్ట్. సో డాక్యుమెంట్ పోస్ట్ అయ్యింది దీనికి కూడా ఏమి ఉండదు. ఓకే డాక్యుమెంట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. దెన్ రిఫర్స్ చేస్తున్నాను. రిఫర్స్ చేసినప్పుడు ఏంటంటే 500 క్వాంటిటీ ఇన్స్పెక్షన్లో ఉంది 500 అన్రెస్ట్రిక్టివ్ వెళ్ళిపోయింది. క్లియరా? ఓకే ఓకే నా నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ ఏం చేస్తున్నాను ఈ 500ని ఓకే నాకు స్టాక్ బ్లాక్ అయిపోయింది అంటే మొత్తం కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది కాబట్టి నేనేం చేస్తున్నాను బ్లాక్ స్టాక్ పంపించాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ బ్లాక్ స్టాక్ ఎక్కడ ఉంది. ఈ చివరి ఎక్కడో ఉంటుంది బ్లాక్ స్టాక్. ఓకే ఈ బ్లాక్ స్టాక్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఓకే బ్లాక్ స్టాక్ నాకు ఏం లేదు స్టాక్ ఇప్పుడు జీరో ఉంది ఇక్కడ. సో నేనేం చేస్తున్నాను బ్లాక్ స్టాక్లోకి 500 పంపించేస్తున్నాను. సో ఇక్కడ మూమెంట్ అయిపోయింది క్వాలిటీ టు అంటే బ్లాక్ చేయాలి. సో క్వాలిటీ టు బ్లాక్ చేయాలంటే ఎంత స్టాక్ క్వాలిటీ టు బ్లాక్డ్. క్వాలిటీ టు బ్లాక్డ్ అంటే అగైన్ 350. సో 350 మూమెంట్ అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు పోస్టింగ్ చేస్తున్నాను. ఇంకా ఏంటో 500 చేస్తున్నాను. లేదు 500 ఎందుకు ఇందులో 250 చేద్దాం. ఓకే 250 చేద్దాం ప్లస్ 250 నేను క్వాలిటీ టు బ్లాక్ చేస్తున్నాను. ఓకే సో ఈ క్వాలిటీ టు బ్లాక్ 250 చేసినప్పుడు చెక్ పెట్టి పోస్ట్ చేస్తున్నాం. ఏమైంది స్టాక్ 250 క్వాంటిటీ వచ్చి మీకు బ్లాక్ స్టాక్ వెళ్ళిపోయింది. సో రిఫ్రెష్ చేద్దాం. ఇది రిఫ్రెష్ చేసినప్పుడు ఇది 250 ఇక్కడ ఉంది 250 వచ్చి బ్లాక్లో ఉంది. ఓకే కదా 250 బ్లాక్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఈ సినారియో చేసాము క్వాలిటీ టు బ్లాక్డ్ అట్లాగే అన్రెస్ట్రిక్టెడ్ క్వాలిటీ చేసాము క్వాలిటీ టు అన్రెస్ట్రిక్ట్ చేసాము. ఇప్పుడు బ్లాక్లో స్టాక్ ఉంది కాబట్టి బ్లాక్ నేను ఏం చేస్తున్నా అంటే అన్రెస్ట్రిక్టెడ్ పంపిస్తున్నాను. అంటే ఇక బ్లాక్లోకి వచ్చిన తర్వాత 250 నేను చెక్ చేసిన తర్వాత ఓకే అంత బాగుంది మనం రెగ్యులర్గా వాడేసుకున్నాం అని చెప్పి ఏం చేశాను ఈ 250లో 125 క్వాంటిటీ వచ్చి నేను అన్రెస్ట్రిక్టెడ్ పంపిస్తున్నాను. 125 క్వాంటిటీ వచ్చి క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తున్నాం. ఓకే సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయడం మూమెంట్ టైప్ ఏం కావాలో చూసుకోవడం 349 అనుకో 349 అయితే ఏమొస్తుంది 250 నేను మళ్ళీ బ్లాక్ టు అన్రెస్ట్రిక్టెడ్ క్వాలిటీ పంపిస్తున్నాను 249 ఓకే సారీ 250
250 కాంటిని మళ్ళీ పంపిస్తున్నాను అక్కడ 349 ముందుకు. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఎంత 125 కావాలి పంపిద్దాం అనుకున్నాను కాబట్టి 125 కాంటి ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, బ్లాకుడ్ వచ్చిన స్టాక్ని మళ్ళీ క్వాలిటీ పంపిస్తున్నాను, అంటే 250 క్వాంటిటీ ఏమో 125 క్వాంటిటీ ఏమో క్వాలిటీకి పంపిస్తున్నా, చెక్ చేయమని మళ్ళీ 125 క్వాంటిటీ అండర్స్టెక్ పంపిస్తున్నా. ఓకే, సో చెక్ చేస్తున్నా ఇది పోస్ట్. పోస్ట్ చేసినప్పుడు ఏమో రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న 125 ఏమో ఇక్కడికి వచ్చింది. ఓకే, క్వాలిటీలోకి 125 ఇంకా బ్లాక్లో ఉంది. సో 125 ఇక్కడ వచ్చింది, సో దీన్ని బ్లాక్ స్టాక్లో 125 వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా 125 ఉంది కాబట్టి దాన్ని నేను అండర్స్టెక్ పంపిస్తాను. మళ్ళీ అండర్స్టెక్ట్ పంపించాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, సేమ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ పెట్టుకోవడం, అడ్రస్ పెట్టుకోవడం, స్ట్రక్చర్కి 343 ముమ్మంటే పెట్టుకోవడం, 343 ముమ్మంటే పెట్టుకుని టూ 125 మేము పంపించుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఓకే అయింది, పోస్ట్ అయింది. పోస్ట్ అయినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ స్టాక్ వెళ్ళిపోయి ఈ బ్లాక్ స్టాక్లో ఉన్న స్టాక్ అంతా కూడా వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది బ్లాక్ స్టాక్. బ్లాక్ స్టాక్ ఎగిరిపోయి ఇటు అన్స్ట్రక్టర్లోకి వచ్చింది అన్నమాట, అన్స్ట్రక్టర్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఈ 125 కూడా అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరే ఉంది ఇంకా 344 ఉంది. నా దగ్గర ఉన్న ఈ 2625 నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ పంపించేస్తున్నాను. ఓకే, సో 344 మళ్ళీ ఎంత పంపిద్దాం అనుకున్న స్టాక్, 625 ని పంపించేస్తున్నాను. ఓకే, 344 మూమెంట్ టైపు చెక్కు పోస్ట్. సో పోస్ట్ చేసిన తర్వాత రిఫ్రెష్ కొట్టే ఇక్కడ ఉన్న 625 వెళ్ళిపోయింది, ఈ బ్లాక్లోకి వచ్చింది. సో మీకు ఈ సైకిల్ లా చేసుకుంటూ వెళ్ళిపోరా ఇంకా. ఓకేనా, సో బేసికల్గా ఏంటంటే ఈ మొమెంటాక్స్ గుర్తు పెట్టుకోవాలి.